మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చీరలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రవిచంద్ర డీఎస్పీల పర్యవేక్షణలో పోలీసులు కవాతు నిర్వహించారు. వివాదాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల నిబంధనలకు లోబడి అభ్యర్థులు ప్రచారం, నామినేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. ఈరోజు నగరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇంకా ఈ సందర్భంగా నగరంలో సిఎస్ ఎన్నికల ముందు సంబంధించి సూచనల్ని అన్నింటినీ కూడా ప్రతిరోజు టీవీలో ఆ లోకల్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ అయ్యే విధంగా వాళ్ళు చేయడం చెప్పడం జరిగింది. అలాగే ఆటోలో కూడా ఏదైతే ఈ ఎన్నికల ప్రచార నియమావళి ఉందో దాన్ని కూడా రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఫ్లెక్సీలు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనకు మొత్తం 33 వార్డులు ఉన్నాయి. ఇక్కడ దీంట్లో హైపర్ సెన్సిటివ్గా 14 వార్డుల్ని, అలాగే సెన్సిటివ్గా 15 వార్డుల్ని, నార్మల్గా 4 వార్డుల్ని గుర్తించడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మన పరిస్థితులను బట్టి ఏ రకంగా ఉంది, అలాగే ఎలక్షన్ సందర్భంగా ఆడ ఏదైనా ఫర్దర్గా ఏమైనా తలెత్తే విషయాలు ఉంటే దాన్ని బట్టి కూడా ఆ సెన్సిటివ్నెస్ని, హైపర్ సెన్సిటివ్నెస్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా విత్డ్రాల్స్ పూర్తి కాలేదు కాబట్టి అదే రోజు కూడా విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సంహరణ జరిగిన తర్వాత ఎవరైతే ఈ రంగంలో ఉంటారో వాళ్ళందరినీ బట్టి మన ఫైనల్ ఫిగర్ వస్తుంది. కాబట్టి అప్పుడు దాన్ని బట్టి కూడా మేము ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచుతాము. అట్లానే ఎలాంటి ప్రలోభాలకు ఓటర్ల మీద పెట్టకుండా ఉండే విధంగా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే చీరాలకు 2 SST స్టాటిక్ సర్విలెన్స్ టీము, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీము, ఈ రెండు కూడా ఉన్నాయి. వీటిలో కూడా సాయుధ పోలీసులు ఉన్నారు. వాళ్ళు కూడా నిరంతరం దీని మీద నిఘా పెట్టి ఎవరైనా ఏదైనా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటారు. అట్లానే చీరాల నగరంలో 3 చెక్పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ప్రసాద్ థియేటరు, అలాగే కారంచేడు సెంటరు, 3 రోడ్ల జంక్షన్, ఈ 3 దగ్గరలో కూడా మన చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేసే విధానం ఉంటుంది. దీన్ని రోజు రోజుకు తీవ్రతరం చేస్తాము. అట్లానే ఇవి కాకుండా ఇంకొక 3 ప్లేసుల్లో కూడా మేము ఇంకా చెక్పోస్టులు పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకా మాకు సాయుధ సిబ్బంది ఇంకా రావాల్సి ఉంటుంది.